अंदर की नमस्कारं ई रोजु ई नाडु वार्ता पत्रिकलो ई रोजु राष्ट्र प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात जगन मोहन रेड्डी गारी प्रभुत्वंलो राष्ट्रंलो उन्नटुवंटि 9% ముస్లిం జనాభాకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వివరిస్తూ రాసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ దినపత్రికలో వచ్చినటువంటి అంశాన్ని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంజద్ బాషా గారు ప్రెస్ మీట్ ద్వారా వారి ప్రభుత్వం మైనారిటీలకు ఎంత చేసిందనే దాని మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్న అంజద్ బాషా గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలందరికీ కూడా వారి సాధికారిక కోసం అనేక కార్యక్రమాలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. నేను సూటిగా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ జనాభాలో కేవలం అంజద్ బాషా ఒక్కరికే ఆయనకు మాత్రమే మైనారిటీలో సాధికారిక అందిందని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు అంజద్ బాషా గారు కళ్ళున్నటువంటి ఒక కబోదిలాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనందరం కూడా చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా మైనారిటీ వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఏ రోజైనా ఏ జిల్లా కేంద్రం కానీ ఏ నగరంలో కానీ ఒక్క సమీక్ష చేసావా అంజద్ బాషా గారని నేను సూటిగా అడుగుదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మైనారిటీలు ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితకలు పడిపోకూడదనే ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు షాదీ తోఫా పేరుతో అందించినటువంటి పరిస్థితులు కానివ్వండి. ఈరోజు 9% ఉన్నటువంటి మైనారిటీల్లో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమంలో కూడా పూర్తిగా భాగస్వామ్యం చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయినాయి జగన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఆనాడు మౌజన్ ఇమామ్లకు దాదాపు మౌజన్కి 3,000 ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఇమామ్లకు సంబంధించినటువంటి 5,000 ఇస్తామని చెప్పి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆ కార్యక్రమం అది సరిపోదు 10,000 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మౌజన్ ఇమామ్లకు 5,000 10,000 ఇచ్చామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క షాదీఖానాకైనా ఒక తట్ట మట్టి వేసి మరమ్మతు చేసేటువంటి కార్యక్రమం చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అంజద్ బాషా గారు చెప్తా ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు, రాజకీయ సాధికారికత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని. ఈరోజు అడుగుతా ఉన్నా కేవలం పాలేగాళ్లాగా మీ నలుగురు ఎవరైతే ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి అంజద్ బాషా కానీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఈరోజు రాష్ట్రంలో మైనారిటీలకు ఎటువంటి ఉపయోగం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి 1,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులకు ఆర్థిక సహాయం చేస్తూ వారి కాళ్ల మీద నిలబడి వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పెంచుకునేటువంటి కార్యక్రమం మైనారిటీలు ఉద్యోగస్తులు కలిగినటువంటి మైనారిటీలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు నిరుద్యోగులు ఎవరు అండగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి ఏ ఒక్కడికైనా 1 రూపాయి ఆర్థిక సహాయం చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో నవరత్నాల పేరుతో మొత్తం మైనారిటీలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ని నవరత్నాల పేరుకు మళ్లించి వాటి ద్వారా ఇచ్చేటువంటి కొద్ది గొప్ప మందికే లబ్ధి చేసేటువంటి కార్యక్రమం చేయడం తప్ప ఎవరికి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితులు ఈరోజు కనిపించట్లేదు.
రంజాన్ తోఫా దాదాపు 9-12 లక్షల మంది కుటుంబాలకు రంజాన్ పండగ ఎంతో పవిత్రంగా ఉపవాసాలుండి ఆ పండగ జరుపుకునేటువంటి అవకాశం లేనటువంటి వేద ముస్లిం కుటుంబాలకు నేనున్నాను మీకు అండగా అంటూ రంజాన్ తోఫా 12 లక్షల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రంజాన్లు కరోనా లాంటి మహమ్మారిలో రంజాన్ పండగకు ఆదుకునేటువంటి దిక్కు లేనటువంటి సమయంలో కూడా ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఒక బియ్యం బస్తా కూడా పంపించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా విదేశాల్లో విద్య కోసం అనేక మంది పిల్లలు మిగతా వర్గాల వాళ్లతో పాటు సమానంగా చదువుకోవాలి, ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఆలోచనతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి విదేశీ విద్య పథకం ద్వారా 800 పైచిలకు ఆంధ్ర రాష్ట్ర మైనారిటీ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి చదువులకు వెళ్తే వారికి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయకుండా అనేక రకాల ఆంక్షలు పెట్టి వాళ్ళ జీవితాలను చదువులను నాశనం చేసినటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అనడంలో ఎటువంటి సందేహం లేదు. హజ్ హౌస్ పేరుతో గత ప్రభుత్వంలో కడపలో కానీ విజయవాడలో కానీ ఏదైతే గతంలో హైదరాబాద్ లో హజ్ హౌస్ నిర్మించినటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా హజ్ యాత్రికుల కోసం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి హజ్ హౌస్ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిందని చెప్పి సూటిగా అమ్జద్ బాషా గారిని అడుగుతా ఉన్నా. గత 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తప్ప ఒక్క ఇటుకరాయినా మీ ప్రభుత్వం పేర్చగలిగిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. హజ్ యాత్ర కోసం వెళ్ళేటువంటి ప్రయాణికులు హైదరాబాద్ వెళ్లి ప్రయాణం చేసుకోవడానికి ఇబ్బంది అవుతా ఉంది. హైదరాబాద్ చెన్నై వెళ్లకుండా ఇక్కడి నుంచే నేరుగా వాళ్ళు మక్కాకి వెళ్లేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఎయిర్పోర్ట్ లో ఏదైతే సౌదీ ఎంబార్కేషన్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా తుంగలో తొక్కినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మైనారిటీలకు అండగా ఉంటాను, వారిని ఆదుకుంటా ఉన్నాం, వారి సాధికారిత కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు అంటున్నటువంటి అమ్జద్ బాషా గారిని సూటిగా అడగదలుచుకున్నా. నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి బూటకపు మాటలు మైనారిటీ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు ప్రతిరోజు కూడా ఇదేం కర్మ మాకు అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మైనారిటీలపై దాడులు, అగాయిత్యాలు, అరాచకాలు ఎక్కడికక్కడ. మన గుంటూరు జిల్లాలో దాదాపు 100 కుటుంబాలు ఒక ఊరు నుంచి వెలియేసినటువంటి సందర్భం కానీ, నంద్యాలలో అబ్దుల్ సలాం లాంటి కుటుంబం యావత్తు కూడా రైల్వే పట్టాల మీద పడి ప్రాణాలు అర్పించినటువంటి అంశాలు కానీ, రాజమండ్రిలో అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు కూడా ఒక పాప మీద అఘాయిత్యం జరిగితే వైసీపీ నాయకులు అండగా ఉండి ఆ కుటుంబాన్ని చిత్రహింసలు చేసినటువంటి విధానం కానీ, అనేక రకాలుగా ఈరోజు మైనారిటీలు చేయి గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకోవాల్సినటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో ఈరోజు మైనారిటీలకు దోకా వాస్తవమైనటువంటి పరిస్థితుల్లో నిజంగా ఒక్కసారి ఛాన్స్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలందరూ కూడా ఒక ఏక్ బార్ మోకా బార్ బార్ ధోకా జగన్ రెడ్డిగా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ప్రతిరోజు కూడా మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పాలేగాళ్ల సైన్యం మైనారిటీలు ముస్లింలని చెప్పుకునేటువంటి అమ్జద్ బాషా కానీ, హఫీజ్ గాని, అలాగే మొహమ్మద్ ముస్తఫా గాని అనేక మంది ఈరోజు మైనారిటీలుగా ఆ ప్రభుత్వంలో అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మైనారిటీలకు ఏదైతే బడ్జెట్ అలోకేషన్ ఉందో ఆ బడ్జెట్ అలోకేషన్ ద్వారా ఈరోజు ఎవరికైనా ఒక్క రూపాయి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నారా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మైనారిటీ హాస్టల్స్ చూస్తే అధోగతి పాలైనటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అక్కడ ఉంటున్నటువంటి పేద పిల్లలకు కనీసం దుప్పట్లు కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో మైనారిటీ హాస్టల్ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మైనారిటీ సంస్థలకు సంబంధించినటువంటి వక్బోర్డ్ ఆస్తులు ఎక్కడికక్కడ అన్యాక్రాంతం అవుతా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళప్పికొచ్చి చూస్తున్నటువంటి పరిస్థితులు. గుంటూరు లాంటి నగరంలోనే పట్టపగలు స్థానిక శాసనసభ్యుడు ప్రమేయంతో దాదాపు 3
మూడు ఎకరాలు కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటాయి. మైనారిటీలకు ఒక ఆడపిల్లని పెళ్లి చేయాలంటే 10వ క్లాస్ చదువుకొని ఉండాలని, లేకపోతే ఇద్దరు ఒకే ఊరికి సంబంధించి ఒకే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళై ఉండాలని, 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు రాకూడదని అనేక ఆంక్షలు పెట్టి ఈరోజు మైనారిటీలను పూర్తిగా పూర్తిగా తొక్కుతున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక మైనారిటీ కానీ ఒక వ్యక్త వర్గాలకు సంబంధించినటువంటి ఇంటికి పెద్దగా ఉన్నటువంటి పెద్ద దిక్కు కోల్పోతే అదే నెలలో ఆ ఇంటికి నేనున్నాను అంటూ 2.5 లక్షల రూపాయలు బీమా సొమ్మును పంపించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటే ఈరోజు ఏం చేశావు చంద్రన్న బీమాలు అని చెప్పి మైనారిటీలు అడుగుతున్నటువంటి పరిస్థితులు. ఇస్లామిక్ బ్యాంక్ పేరుతో రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తాం మైనారిటీలకు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇస్లాం బ్యాంకు ఊసు ఎందుకు ఎత్తట్లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మైనారిటీల అభివృద్ధి కోసం మీరు ఆకాంక్షించేటువంటి నాయకత్వం మీలో ఉంటే వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ని ప్రారంభించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఇస్లామిక్ స్థాపన కోసం అడుగులేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క అడుగైనా వేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక పక్కన షాదీఖానా, ఒక పక్కన మసీదులకు మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం పక్కన పెట్టేశారు. ఏ ఒక్క పథకంలో కూడా మైనారిటీల సాచ్యురేషన్ అందించేటువంటి కార్యక్రమం మీరు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు మీరు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా అమ్జద్ బాషా గారు, మీరు ఒక ముస్లిం అయితే వెంటనే మైనారిటీలకు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి రాష్ట్రంలో అధోగతిగా ఉన్నటువంటి మైనారిటీలు ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మీ ప్రభుత్వ మెడలు వంచి ప్రారంభించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇప్పటికి మీరేదో ఒక మంత్రిగా ఉన్నారని చెప్పి మైనారిటీలకు అండగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారే కానీ మీరు ఒక మంత్రిగా కాదు జగన్మోహన్ రెడ్డికి నౌకర్గా పనిచేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.